రాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ మద్దతు ఎవరికి? బీహార్ ఎన్నికల్లో కలిసి విజయం సాధించిన మహాకూటమికా, లేక నితీష్ ను ఆకట్టుకున్న మోడీ మార్క్ పాలన అందిస్తున్న ఎన్డీఏకా? సోనియా, మోడీ ఇద్దరి సమావేశాల్లో జేడీయూ నేత మోడీ విందునే ఎంచుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తి క్రియేట్ చేసింది. అయితే తమ భేటీ రాజకీయం కాదని, నితీష్ చెబుతున్నది వెనుక రాష్ట్రపతి ఎన్నికల వ్యూహం ఉండవచ్చని అనిపిస్తోంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ హీట్ పీక్స్ చేరిన టైంలో సోనియా మీటింగ్ కు డుమ్మా కొట్టి ప్రధానితో సమావేశానికి మాత్రం సయ్యన్నారు బీహార్ సీఎం నితీష్. విందు భేటీ అయిపోయాక బయటికి వస్తూ తమది పొలిటికల్ మీట్ కాలే కాదనేశారు. మోడీతో జరిగిన సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం అస్సలు లేదని స్వయంగా వివరణ ఇచ్చారు. మారిషస్ ప్రధాని గౌరవార్థం ఇచ్చిన లంచ్ సందర్భంగా ప్రధాని తనను ఆహ్వానించారని, బీహార్ మూలాలున్న మారిషస్ ప్రజల సమస్యలపై చర్చించేందుకే తాను నరేంద్ర మోడీని కలిశారని క్లారిటీ ఇచ్చారు. लंच का आयोजन था और दो दिन पहले इसके बारे में मुझे निमंत्रण मिला और जब हम यहां आ रहे थे तो इसके साथ ही आज जो बिहार के सामने ज्वलंत समस्या है, जो गंगा नदी की अविरलता पर गाद की समस्या के कारण जो बुरा प्रभाव पड़ रहा है. बिहार सीएम का मात्र में प्रधान कलशारट नीतीश मोदी की राष्ट्र समस्या विवरी ప్రధానంగా వరద ముప్పుపై మోడీ దృష్టికి తీసుకొచ్చారు. సోనియా మీటింగ్ కు గైర్హాజరీపైనా కూడా నితీష్ వివరణ ఇచ్చుకున్నారు. ఏప్రిల్ 20న తాను యూపీఏ అధినేత్రితో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించారని తెలిపారు. కానీ ఎన్నికల ప్రయత్నాలు పోటాపోటీగా ఉండటంతో మద్దతు కోసమే మోడీ విందుకు నితీష్ ను ఆహ్వానించారనే వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ అలాంటిది ఏమీ లేదంటున్నా సోనియా సమావేశానికి గైర్హాజరు కావడం, తర్వాత రోజే మోడీ లంచ్ మీటింగ్ కు రావడం పలు సందేహాలు రేకెత్తున్నాయి. బీజేపీ హిందుత్వ అభ్యర్థితో వస్తే లౌకిక అభ్యర్థిని నిలపాలని భావిస్తున్న విపక్షాలకు చెక్ పెట్టేందుకు మోడీ తన మార్క్ రాజకీయం నడిపి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రస్తుత సమీకరణాల ప్రకారం దాదాపు 11 లక్షల ఓట్లలో ఎన్డీఏకు 5 లక్షలకు పైగా ఓటు బ్యాంక్ ఉండగా యూపీఏ కూటమికి 4 లక్షల ఓట్లున్నాయి. మిగిలిన ప్రాంతీయ తటస్థ పార్టీల ఓట్లు 160,000 వరకు ఉండటంతో ఇప్పుడు వాటిని క్యాష్ చేసుకోవాలని యూపీఏ, ఎన్డీఏ రెండూ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు వైసీపీ, అన్నాడీఎంకే లాంటివి ఎన్డీఏ వైపే నిలిస్తే ఇప్పుడు బీహార్ సీఎంను తమవైపు ఆకర్షించడం ద్వారా బలం మరింత పెంచుకునేందుకే మోడీ లంచ్ మీట్ జరిగినట్టు తెలుస్తోంది. రసవత్తరంగా సాగుతోన్న రాష్ట్రపతి ఎన్నికల రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.